హాయ్ గాయస్ పేరు పర్సెంట్కి కుమార్ మీరు చూస్తున్నారు అరే యారు ఏంటిది అరే డ్రాగున్ గాయస్ అర్రే యారు ఇదేంటి ఇది 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 కాడ ఇంకో డ్రాగునా అరే యార్ ఓప్పి ఉంది గాయస్ అసలు ఏంటి గాయస్ ఇది పబ్జి మొబైల్ లేకపోతే ఇంకేమన్నా ఇదేంటి అరే ఇది కాడ డ్రాగునే వాల్క్యానోస్లాగా ఇది వాల్క్యానో డ్రాగునా ఇది అరే ఏంటి ఇది మొత్తం పబ్జి మొబైల్ అబ్బా ఎంత మారిపోయింది ఏంటి ఏదో లైటింగ్స్ వస్తున్నాయి అరే గాయస్ ప్లేన్ కింద డ్రాగున్ గాయస్ అరే ఓపీ ఉందబ్బా గ్రాఫిక్స్ అరే మైండ్ పోతుంది అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల అరే గైస్ ఏంటి గైస్ ఇది గ్రాఫిక్స్ ఏంటి డ్రాగన్స్ ఏంటి అసలు ఇది పబ్జీనా లేకపోతే ఇంకేమన్నా కొత్త గేమ్ ఏమన్నా క్రియేట్ చేశారా గైస్ అసలు ఓపీ ఉంది గైస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మనం రియాలిటీగా మనం ఆడితే ఎలా ఉంటుందా గానీ హై గైస్ నా పేరు ప్రసన్ కుమార్ మీరు చూస్తున్నారు ప్రసన్ కుమార్ గేమింగ్ ఛానల్ గైస్ చూస్తున్నారు కదా అసలు నిజంగానే ఓపి అనమాట చైనీస్ పబ్జీ जी आई लिटरली लेटर లిటరల్లీ ఓపి చూసారు కదా గైస్ ఎలా ఉందో గ్రాఫిక్స్ ఆ డ్రాగన్స్ వెళ్ళటం మధ్యలో కలర్ కలర్ లైట్స్ రావటం సో అసలు ఆ లెటరల్లీ ఓపి గైస్ అసలు ఇలాంటివి మనకి ఎందుకు తీసుకురాలబ్బా గైస్ ఈ అయితే నాకు తెలిసి మనకి తీసుకురావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే అంటున్నాను అంటే ఇదంతా డ్రాగన్స్ సంబంధించింది అనమాట అంటే డ్రాగన్స్ అంటే మనకి ఎక్కువ చైనాలోనే కనిపిస్తాయి సో వాళ్ళకి డ్రాగన్ సంబంధించిన ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళు వాటిని పూజిస్తారు సో లైక్ వాళ్ళకి సంబంధించినవి అనమాట డ్రాగన్స్ అంటే సో మనకి సంబంధించినవి కాదు అందుకనే మ్యాక్సిమం మనకి తీసుకురారు అని అయితే నా ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పలేను మ్యాక్సిమం హయ్యర్ ఛాన్సెస్ అయితే తీసుకురాపోవడానికి అయితే అనమాట ఈ మో ఇలాంటి మోడ్ అయితే మనకి గ్లోబల్లో కానీ నాకు ఆల్రెడీ గేమ్ ఫర్ పీస్ అకౌంట్ ఉంది కాకపోతే మనకి ఊచాట్ బ్యాన్ అయింది సో అందుకని నేను ఆడలేకపోతున్నాను అనమాట గైస్ మనక్కడ గ్లోబల్ వర్షన్లో కేఆర్ వర్షన్లో సో ఇలాంటి మోడ్ అయితే తీసుకొస్తే బాగుంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను గైస్ సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మోడ్ మీద సో ఎలా అనిపించింది ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ గేమ్ ప్లేకి సంబంధించి అనేది సో ఇదికైతే చూశారు కదా మొత్తం ఈ డ్రాగన్స్కి సంబంధించి మోడ్కి సంబంధించి అసలు నాకు లిటరల్లీ మైండ్ పోయిందనమాట సో పొద్దున్నే లేచి చూడంగానే అసలు అప్పటికే వన్ డే అయిపోతుంది వాళ్ళు అప్లోడ్ చేసి సో ఈ వీడియో క్రెడిట్స్ మొత్తం మ్యాక్ తమిజ బ్రోక్ అయితే వెళ్ళిపోతాయి అనమాట సో తన ఛానల్ నుంచి అయితే నేను ఇటు ఫుటేజ్ అయితే తీసుకున్నాను మొత్తం తన ఛానల్ నుంచి అయితే ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్నాను గైస్ ఇక్కడ ఇక్కడ నుంచి మనకి కరాకిన్ మ్యాప్ అనమాట సో కరాకిన్ మ్యాప్ అంటే ఏంటంటే పబ్జి మొబైల్ కొత్త మ్యాప్ అయితే రాబోతుంది ఆల్రెడీ మనకి పబ్జి పీసీలో ఎప్పుడో వచ్చేసింది అనమాట చాలా మంది వీడియోస్ చూసి ఉంటారు దాని మీద సో ఇప్పుడు మనకి అది మొబైల్కి రాబోతుంది అనమాట ఆ కరాకిన్ మ్యాప్ గేమ్ ప్లేనే నేను ఇప్పుడు ఇందులో అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ చూడండి ఇది లాబీ అనమాట కరాకిన్ మ్యాప్ ఇది చూడడానికి మనకి ఉంది ఉందన్నమాట దగ్గర దగ్గరగా కాకపోతే దీనిలో కొంచెం చెట్లు ఉన్నట్టు ఉన్నాయి ఇవి కొంచెం డిఫరెంట్ ట్రేస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏదో ఎదరికి కదులుతుంది వీళ్ళు ఈ గేమ్ ప్లేలో ఎదరికి వెళ్ళి చూపించాలి మొత్తం ఐలాండ్ వాళ్ళేమో తెగ పరిగెడుతున్నారు సో ఏంటో ఇక్కడ నుంచొన్న ఉన్నారనమాట వీళ్ళు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ ఈ స్పాన్ ఐ లాండ్లో అయితే ఇప్పుడు మనం గేమ్ ప్లేలోకి అయితే ఎంటర్ అవుదాం అదిగోండు కలిసి మనం ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కేసాం ఇక్కడ చూడండి మొత్తం మనకి కింద మ్యాప్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి కలిసి ఇది అనమాట మ్యాప్ నాకైతే ఈ మ్యాప్ చిన్నది అయితే అనిపిస్తుంది మనకి తెలిసి మిరామార్ అంత పెద్దది నాకు తెలిసి ఇది లివిక్ అంత ఉంటుంది అనుకుంటున్నా మ్యాక్సిమం లేకపోతే లివిక్ మీద కొంచెం పెద్దగా ఉండొచ్చు అండ్ గైస్ ఇక్కడ ఏంటో మొత్తం అన్ని చైనీస్లో రాసి ఉన్నాయి అనమాట ఏ అర్థం కావట్ల మళ్ళీ కొన్ని చోట్ల మధ్య మధ్యలో వాటర్ అయితే ఉన్నాయి ఇంకా చిన్నదే గైస్ ఇది మనకి చూసారా ఫస్ట్ ల్యాండ్ అయినప్పుడు సెవెన్ హండ్రెడ్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ దగ్గర అయితే స్టార్ట్ అయింది అనమాట పైన అంటే మనకి హైట్ ఉంటుంది కదా అక్కడ స్టార్ట్ అయింది ఇది చూడండి మళ్ళీ పారాషూట్ అయితే త్వరగా ఓపెన్ అయిపోతుంది అనమాట మామూలుగా మనకి యాంగిల్ కానీ మిరామార్ కానీ అలా అంటే పెద్ద మ్యాప్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళాలి కాబట్టి చిన్న మ్యాప్స్కి ఎప్పుడు తక్కువ ఉంటుంది అందుకని నేను ఇది చిన్న మ్యాప్ అయితే అనుకుంటున్నాను ఇక్కడేదో లొకేషన్ లొకేషన్ అయితే నాకు తెలిసి మాక్సిమమ్ అలాగే ఉంది కదా సో మాములుగా మనకి మిరామార్ ఉన్నట్టు అంటే ఇక్కడ ఏదో కారు కూడా ఉంది అది ఇంటరాక్టివ్ అనుకుంటా దాని దగ్గర ఏదో ఆప్షన్ వచ్చింది అన్నీ హింద మామూలుగా చేంజెస్లో ఉన్నాయి ఏమీ అర్థం కావట్లేదు అండ్ ఇంకా బిల్డింగ్స్ కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి గైస్ లైక్ పాత బిల్డింగ్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట డిఫరెంట్గా వీటి కోసం అనే క్రియేట్ చేశారు ఈ బిల్డింగ్స్ అన్ని అండ్ గైస్ ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఎక్కడ చూసినా ఈ గోల్డ్ దొరుకుతున్నాయి అనమాట ఏదో గోల్డ్ బిస్కెట్స్ లాగా ఉన్నాయి కదా ఇవి దొరుకుతున్నాయి సో నాకు తెలిసి దీనిలో ఎలా అంటే ఇప్పుడు మనం గోల్డ్ బిస్కెట్స్తో అయితే షాప్ ఉండదు ఆ షాప్లో మనమైతే బై చేయాలి గన్సు బుల్లెట్స్ మనకు కావాల్సిన ఆర్మర్స్ అంటే వెస్ట్లో హెల్మెట్స్ ఉంటాయి కదా ఇవన్నీ మనం బై చేయాలన్నమాట మన మనకు దొరికిన ఓన్ గోల్డ్తో సో ఇదిగోండి అయితే ఇక్కడ స్టోర్ కూడా ఓపెన్ చేశారు చూడండి ఇందులో మనకు కావాల్సిన గంట అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని బట్టి మనం ఒక గన్ను అయితే కొనుక్కోవాలి ఇంకా యామోస్ కడ అయితే కొనుక్కోవాలన్నమాట మొత్తం కొనుక్కోవటమే మనకి రీసెంట్గా మెట్రో రాయల్ మోడ్ వచ్చింది కదా సో దానిలో లాగానే ఇక్కడ కాడ అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే లూట్ అండ్ బై అనమాట ఇక్కడ లూట్ చేసుకుంటే మనకి లూట్ మొత్తం గోల్డ్ వస్తుంది ఆ గోల్డ్ నుంచి మనం అయితే బై చేస్తామన్నమాట ఇదేంటంటే కరాకిన్ మ్యాప్ మొత్తం ఏదంటే మనకి గోల్డ్ మైన్ లాగా ఉందనమాట మొత్తం గోల్డ్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో మొత్తం అన్ని కొత్తగా ఉన్నవి షార్ట్ షార్ట్గా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను గైస్ మీకు ఫుల్ గేమ్ ప్లే అయితే కావాలి అంటే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ కరాకిన్ మ్యాప్ గేమ్ ప్లే అని ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తారు సో దానిలో మొత్తం మేము వాయిస్ ఓవర్ ఏమి ఉండదు మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది మీరు ఆ మ్యూజిక్ వింటూ అయితే ఎంజాయ్ చేస్తూ శుభ్రంగా మొత్తం గేమ్ ప్లే అయితే చూడొచ్చు అనమాట సో ఈ వీడియోకి అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త కొత్తగా ఏమున్నాయి అనేది సో ఇదిగోండి కలిసి మనకి ఇప్పుడు కొంచెం గోల్డ్ అయితే దొరికింది ఈ గోల్డ్తో మనం ఏమన్నా బై చేద్దాం ఇక్కడ స్టిక్కీ బాంబ్ ఉంది స్టిక్కీ అయితే బై చేద్దాం బై చేసి దీన్ని యూజ్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఒకసారి అయితే ఇదిగోండికేసి ఇప్పుడైతే త్రో చేస్తున్నాను దీన్ని త్రో చేద్దాం అంటుకుంది గైస్ చూసారా దానికి గోడ మీద అయితే అదుక్కుంది అనమాట స్టిక్కీ బాంబ్ అయితే వెళ్ళి సో ఇదిగోండి గైస్ పెద్ద ఎక్స్ప్లోజన్ అయింది గైస్ పెద్దగా పెళ్ళింది అనమాట చాలా బాగా చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఒక బాటు కూడా వచ్చాడు చూశారు కదా గైస్ ఎంత పెద్దగా పేలిందో సో మనకి ఆ స్టిక్కీ అయితే స్టిక్కీ బాంబ్ మళ్ళీ బయచేద్దాం గైస్ ఇంకొకసారి అయితే పెళ్దాం ఇందాక గోడలాగా ఉంది కదా ఇటుకలు పెట్టినట్టు సో అక్కడ పడలేదు అనమాట అది దూరంగా పడింది ఇప్పుడు ఒకసారి ఆ ఇటుకలో పెట్టిన దాని మీద అయితే వేస్ట్ చూద్దాం ఇదైతే నాకు తెలిసి బ్లాస్ట్ అవుతుంది అనుకుంటా అందుకనే ఇలా ఉంటారు అండ్ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోదాం లేకపోతే మనం ఫినిష్ అవుతాం అనమాట అక్కడే మనకి పెట్టేదే పడిద్ది సో ఇదిగోండి గైస్ ఇప్పుడైతే బ్లాస్ట్ అయింది అది చూడండి గైస్ ఇక్కడ మనకి మొత్తం ఇటుకలు అయితే పగిలిపోయినాయి లోపలికి మనకు ఒక రూమ్ ఉందన్నమాట మొత్తం ఇక్కడ గోల్డ్ ఉంది అసలు గైస్ లిటరలీ ఓపీ గైస్ మోడ్ అయితే సారీ మోడ్ కాదు ఇది మ్యాప్ వచ్చేసి కరాకిన్ మ్యాప్ గైస్ ఇది అండ్ గైస్ మనకి ఇక్కడ ఇంకో కొత్త గన్ అయితే కనిపించింది అనమాట ఈ గన్ వచ్చేసి ఏంటో రాకెట్ లాంచర్ లాగా అయితే ఉంది మొత్తానికి ఏదో పెద్ద ఇది సో చూడండి గైస్ ఇది స్కోప్ లేదు కానీ ఏదో ఐరన్ సైట్ ఇచ్చారు దీంతో అయితే షూట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ ఎవడో ఒక బాట గడ కనిపించాడు యా ఇక్కడ ఉన్నాడు ఈ నేర్థం అరే గైస్ ఇది అచ్చ మనకి మనకి ఆర్పీజి ఉంటుంది కదా సోమ్ సో సేమ్ అలాగే ఉందనమాట ఇది ఆర్పీజి లాగైతే ఉంది ఒకటే బుల్లెట్ ఇచ్చాడు దానిలో సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే గాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి సో దాట్ ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట మనకు కొత్త మ్యాప్ వస్తుంది అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకైతే ఇది వీడియో అయితే చూసి తెలుసుకుంటారనమాట ఏమేమి కొత్తగా ఉన్నాయి అనేది అండ్ గైస్ ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకండి ఈ వీడియోస్ చూసినట్లయితే సో ప్లీజ్ వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్ అయితే ఆల్లో పెట్టుకోండి గాయ్స్ సో అలాంటప్పుడు నేను ఎలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎలాంటి అద్భుతమైన వీడియోస్ పెట్టినప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ అండ్ జై హింద్